హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పార్ట్ వన్ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి ఇది పార్ట్ టూ వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అనేకాడమీ వాళ్ళు ఫ్రీగా ఫిబ్రవరి ఫస్ట్న మార్నింగ్ టెన్ఏఎంకి ఫ్రీ మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరు ఒక్క రూపాయి కూడా మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు అలా యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎన్రోల్ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఎన్రోల్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఎన్రోల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే సబ్స్క్రిప్షన్కి సంబంధించి మీరు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది ప్లస్ సబ్ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా తీసుకోండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది రాబోయేటువంటి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి మీకు ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్గా యూజ్ అవుతాయి సో ప్రస్తుతానికి మీరు ఈ ప్రాక్టీస్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎన్రోల్ లింక్పై క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము మొదటి బిట్ చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడవ తేదీన మధ్యప్రదేశ్లోని భోపాల్లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగింది ఈ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఏంటంటే మిథైల్ ఐసోసైనేట్ ఓకే మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి గ్యాస్ వాతావరణంలోనికి అనుకోకుండా ఆ కంపెనీ నుంచి రిలీజ్ కావడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడున ఈ యొక్క విషాద ఘటన అనేది మధ్యప్రదేశ్లోని భోపాల్ రాష్ట్రంలో జరిగింది ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అయోధ్య రామ జన్మభూమిలో కరసేవకులపై కాల్పులు జరిగినది ఎప్పుడు అయోధ్య రామ మందిరంలో కరసేవకులపై కాల్పులు జరిగింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పైవ తేదీన ఈ యొక్క ఘటననే జరిగింది తర్వాత పూదోర్జీ ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా ఎప్పుడు ఎక్కారు పూదోర్జీ ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా ఎప్పుడు ఎక్కారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే తొమ్మిదవ తేదీన ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసి షాబీనో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం లేకుండా చేసేందుకు ఉద్దేశించినటువంటి ముస్లిం మహిళల చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది ఓకే షాబీనో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం లేకుండా చేసేందుకు ఉద్దేశించినటువంటి ముస్లిం మహిళల చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు మే ఐదవ తేదీన ఆమోదించడం జరిగింది ఇక నూట ఇరవై బిట్ చూసుకున్నట్లయితే వయోజన ఓటింగ్ వయస్సును ఇరవై ఒకటి నుండి పద్దెనిమిదికి తగ్గించినటువంటి అరవై రెండవ రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది మన యొక్క ఓటింగ్ వయస్సును ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు అరవై రెండవ అమెండ్మెంట్ ద్వారా ఓకే రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అమెండ్మెంట్ అయితే చేశారు అది ఎప్పుడు చేశారు అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవైవ తేదీన ఈ యొక్క సవరణ అయితే చేయడం జరిగింది వన్ ట్వంటీ సిక్స్త్ బిట్ చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైల్ జాతీయ స్మారక చిహ్నంగా ఎప్పుడు ప్రకటించబడింది ఓకే అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైల్ జాతీయ స్మారక చిహ్నంగా ఎప్పుడు ప్రకటించబడింది అంటే పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి పదకొండున ఇది జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడింది తర్వాత వచ్చేసి భారతదేశ ప్రప్రథమ ఖండాంత క్షిపణి పృథ్వీ ఎప్పుడు ప్రయోగించబడింది పృథ్వీ క్షిపణిని మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రయోగించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ప్రయోగించారు తర్వాత భారతదేశంలో మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది అని చెప్పేసి అడిగితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఎనిమిది విజయవాడలో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది జాతీయ క్యాలెండర్ ఎప్పుడు వాడుకలోకి వచ్చింది అని చెప్పేసి అడిగారు పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై రెండవ తేదీన దీనికి సంబంధించినటువంటి క్యాలెండర్ అనేది జాతీయ క్యాలెండర్ అమల్లోనికి రావడం జరిగింది ఇంకా జాతీయ బీమా సంస్థ ఎప్పుడు జాతీయం చేయడం జరిగింది ఓకే జాతీయ బీమా సంస్థ ఎప్పుడు జాతీయం చేయబడింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో జాతీయం చేయడం జరిగింది తర్వాత మెట్రిక్ పద్ధతి తూనికలు కొలతలు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయి అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అమల్లోకి రావడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటి అమెండ్మెంట్ అనేది చేశారు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే భారతదేశాన్ని సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా మార్చిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేయబడింది అని చెప్పేసి అడిగారు చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ ఇది భారతదేశాన్ని సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా మార్చిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు అంటే పంతొమ్మిది వందల ఆరు నవంబర్ రెండున చేశారు తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా సంస్థలు ఎప్పుడు స్థాపించబడినవి అంటే పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ పదిహేనున ఎయిర్ ఇండియా సంస్థలు స్థాపించబడినవి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ తర్వాత బిట్ వచ్చేసి పౌరులకు ప్రాథమిక విధులను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ఏది అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చాలా చాలా ఇంపార్టెంట్ సవరణ ఇది అమెండ్మెంట్ తర్వాత వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలనకు సర్కారీయ కమిషన్ ఎప్పుడు నియమించబడింది సర్కారీయ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలనకు సంబంధించి ఎప్పుడు నియమించబడింది దాని అధ్యక్షుడు ఎవరు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ఇరవై నాలుగున జస్టిస్ ఆర్ఎస్ సర్కార్య దీనికి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్గా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చ్ ఇరవై నాలుగున ఈ యొక్క కమిషన్ని నియమించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ పేరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా ఎప్పుడు మారింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ రెండున ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ కాస్త బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా మారడం జరిగింది నెక్స్ట్ బిస్ట్ వచ్చేసి బ్రిటన్కు చెందిన హెచ్ఎంఎస్ హెర్మెస్ భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ విరాట్గా ఎప్పుడు చేరింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పన్నెండున చేరింది ఇంకా నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏది అది ఎప్పుడు ఎక్కడ స్థాపించారు అంటే కలకత్తా గెజిట్ పదిహేడు వందల ఎనభై ఒకటి జనవరి ఇరవై తొమ్మిది కలకత్తాలో ఈ యొక్క మొట్టమొదటి వార్తా ప పత్రికని ఇక్కడ ప్రారంభించడం జరిగింది స్థాపించడం జరిగింది కలకత్తా గెజిట్ అనమాట దాని పేరు పదిహేడు వందల ఎనభై ఒకటి జనవరి ఇరవై తొమ్మిదిన కలకత్తాలో స్థాపించారు భారతదేశంలో మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్ ఎప్పుడు ఎక్కడ నుండి ఎక్కడకు వేయబడింది అని చెప్పేసి అడిగారు పంత పద్దెనిమిది వందల యాభై యాభై ఒకటిలో కలకత్తా నుంచి డైమండ్ హార్బర్కు ఈ యొక్క మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్ను వేయడం జరిగింది తర్వాత బిట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడు ఎక్కడ నుండి ఎక్కడికి వేయబడింది అంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున బొంబాయి నుండి తానేకు ఈ యొక్క మొట్టమొదటి రైల్వే మార్గం వేయడం జరిగింది ఈ బిట్ని మనకి టూ త్రీ టైమ్స్ రీసెంట్ సెషన్స్లో అడిగారు ఫ్రెండ్స్ ఆర్ఆర్బిఎన్డీబీసీలో నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక ఇనుము ఉక్కు కర్మాగారం ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడు కుల్టీలో దీనికి సంబంధించిన ఇనుముక్కు కర్మాగారాన్ని స్థాపించారు తర్వాత భారతదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు డార్జిలింగ్లో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది తర్వాత భారతదేశంలో ప్రప్రథమంగా నిర్మించినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ పేరేమిటి అది ఎప్పుడు నిర్మించబడింది అంటే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేసి అప్సరా అప్సరా అనమాట దా దాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు నాలుగున దీనికి సంబంధించి నిర్మించారు ఈ బిట్ కూడా మనకి రీసెంట్గా రైల్వే ఎగ్జామ్స్లో అడిగారు అప్సరాకి సంబంధించి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇంకా నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు నెలకొల్పబడింది ఎప్పుడు మన దేశంలో ఎన్ని పోస్టాఫీసులు పనిచేస్తుండేవి ఆ సమయంలో అని చెప్పేసి అడిగారు పద్దెనిమిది వందల యాభై నాలుగున దీనికి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ని నెలకొల్పారు ఆ సమయంలో మొత్తం ఏడు వందల పోస్టాఫీసులు పనిచేసేవి తర్వాత చూసుకున్నట్లయితే మన దేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్ పిన్ కోడ్ పద్ధతిని ఎప్పుడు ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పిన్ కోడ్ పద్ధతిని ప్రారంభించడం జరిగింది ఇంకో బిట్ చూసుకున్నట్లయితే మన దేశంలో టెలిగ్రాఫ్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్లో ఈ యొక్క టెలిగ్రాఫ్ సర్వీస్ అనేది ప్రారంభమైంది నెక్స్ట్ బిట్ వచ్చేసి మన దేశంలో ప్రప్రథమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఎక్కడ నెలకొల్పబడింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటిలో కోల్కతాలో దీనికి సంబంధించిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ అనేది నెలకొల్పబడింది ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ యొక్క ఇండియన్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ అనేది ప్రారంభమైంది నెక్స్ట్ బిట్ వచ్చేసి మన దేశంలో టెలివిజన్ సర్వీసు ప్రయోగాత్మకంగా ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి టెలివిజన్ సర్వీస్ అనేది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడింది సో ఇవి ఈ ముప్పై బిట్లు ఈ వీడియోలు అయితే డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేస్తాను ఎక్కువగా చెప్తే లెంగ్దీ అవుతుంది వీడియో సో కాబట్టి ఈ పార్ట్ టూ వీడియో చూడండి పార్ట్ వన్ చూడండి వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్